అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో న్యాయమూర్తులు వారి తీర్పుల మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారు అలాంటి వారి మీద చాలామంది మీద సుమోటోగా కేసులు పెట్టి సిబిఐకి అప్పగించిన విషయం అందరికీ తెలుసు వాళ్ళు ఇప్పటి వరకు ఐదు మందిని అరెస్ట్ చేశారు వాళ్ళు విచారిస్తున్నారు అలాగే ఒక ఎంపీ మీద కూడా అనుమానం ఉంది ఆయన కూడా విచారిస్తారు అన్న ప్రచారం ఒకటి ఉంది అంటే ఇది ఎలా ఉన్నా వీళ్ళు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు లేదా అశ్లీలంగా విమర్శ చేసేవాళ్ళు అందరి మీద బూత్ కామెంట్లో పెట్టే వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారన్నది ఆరా తీయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఈ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడము లేకపోతే చాలామందిని ఇలా వాడుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి తమకు కాని వాళ్ళ మీద బూత్ కామెంట్లు పెట్టించడం బూతులు తిట్టించడం దానికి డబ్బులు ఇవ్వడం అనేది చేస్తూ వస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు పత్రికల్లో పని వాళ్ళు లేకపోతే ఇతర రంగాల్లో ఉన్న ఆ బూతు కామెంట్ల ఎక్స్పర్ట్లు అందరినీ తీసుకొచ్చి ఏదో ఒక విధమైన పదవి ఇచ్చి ఆ పదవి పేరుతో డబ్బులు ఇస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే ఒక కామెంటుకు పది రూపాయలు లేదా రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళను లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా విమర్శలు చేస్తే అలాంటి వాళ్ళని తిట్టిన ఒక కామెంటుకు పదిహేను రూపాయలు లెక్కన నెల నెల వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారన్న విషయాన్ని ఈరోజు వాళ్ళ పార్టీకే చెందిన రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ఆయన ఈరోజు పెట్టిన పత్రికా సమావేశంలో దీని మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నంలో ఉంటున్న విజయసాయి రెడ్డి గారు తమ సోషల్ మీడియా వాళ్ళకు అందరికీ ఎప్పుడో హామీ ఇచ్చారు మీరు విజృంభించండి మీ మిమ్మల్ని నేను సేఫ్ గార్డ్ చేస్తాను ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆయన చెప్పిన విషయాలు కూడా పత్రికల్లో వచ్చాయి వీళ్ళందరికీ పార్టీ పేరు చెప్పి పనులు చేయించుకుంటూ ప్రభుత్వం తరఫున డబ్బులు ఇప్పిస్తున్నారు దీని మీద ఆరా తీయాలి విచారణ చేయాలి సిబిఐలు కూడా సమగ్రమైన దర్యాప్తు చేసి ఇలా అశ్లీలంగా అసభ్యంగా అనుచితంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు వీడియోలు చేసేవాళ్ళు విమర్శలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళకి డబ్బు ఇస్తున్న బిగ్ బాస్ ఎవరో కూడా కనిపెట్టాలంటే ఆయన సరదాగా చెప్పారు ఏవన్నా ఏ టూనా బిగ్ బాస్ ఎవరు ఏ వన్ అంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ అంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళతో పాటు ఇంకొక అతను ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని ఆయన జర్నలిస్టునని చెప్పుకునే ఒక అనాగరిక జర్నలిస్ట్ అండి నేను కూడా జర్నలిస్ట్గా చెప్తున్నా జర్నలిస్ట్ అనేది చాలా ఉత్తమమైన పదము ఆ పదంలో ఆ పదవిలో ఉండి ఆ బాధ్యత నిర్వహించిన వ్యక్తి ఈరోజు కూడా నిన్న ఢిల్లీ వాళ్ళని వాళ్ళందరిని కూడా నోటి దుల ఇలాంటి పదాలు ప్రయోగిస్తున్నారు అంటే అసభ్యంగా అనాగరికంగా మాట్లాడేవాడు జర్నలిస్ట్ ఎలా అవుతాడో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి ఇలాంటి స్క్రాప్ అండి సమాజంలో పనికి మాలిన వాళ్ళు కే శీలభ్రష్టులు వివేక రహితులు విజృంభించే వాళ్ళు జ్ఞానహీనులు వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతిపక్షాలు లేదా ప్రత్యర్థులు వీళ్ళ మీద బురద చల్లించి బూతులు తిట్టించి భయపెట్టాలని చేస్తున్న ప్రయత్నం చాలా తప్పు ఇది ఒక విధంగా చూస్తే హీనంగా ఉంటుందండి హీనంగా తార్పుడుగాళ్ళ కంటే వీళ్ళు హీనమైన పని చేస్తున్నారు ఇంతంత పెద్ద హోదాల్లో ఉండి రాజకీయ పదవులు అనుభవిస్తే ఇలాంటి హీనాతిహీనమైన పనులు చేస్తున్న ఆ బిగ్ బాస్ ఎవరో ఏవన్నా ఎటున కనిపెట్టి శిక్షించాలని రఘురామకృష్ణరాజు గారు ఈరోజు చేసిన డిమాండ్కు ఈ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా వల్ల ఆలోచించండి బూతులు తిట్టడం మీకే తెలుసా మాకు రాదా మిమ్మల్ని రకరకాల బూతులు ఇరవై నాలుగు గంటలు అయితే మేము చదువుకున్నాం సంస్కారాలు ఉన్నాయి ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టాం మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా పెంచారు మీ మాదిరి గాలి వదిలేసిన వాళ్ళు మీ మాదిరి వీధుల్లో పుట్టినోళ్ళు మీ మాదిరే ఇంకా అవన్నీ అవి అంటే కూడా బాధ కాబట్టి నీచమైన కుసంస్కారం కలిగిన సోషల్ మీడియాలో పనిచేసే వైఎస్ఆర్ పార్టీ పేటిఎం బ్యాచ్ కొంత జాగ్రత్తగా ఉందండి తిట్లు మీకు కాదు మాకు రుట్ రెట్టింపొచ్చు అయితే సంస్కారంతో ఇంకైనా బాగుపడండి సిబిఐ వాళ్ళు దీని మీద కరెక్ట్గా విచారణ చేసి ఆ బిగ్ బాస్ ఎవరో పట్టుకొని ఎమ్మెల్యేలు ఉన్నా ఎంత పెద్ద అధికారాల వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి కేసుల్లో శిక్షలు వేయించాలనేది రఘురామరా కృష్ణరాజు గారి డిమాండు దానికి మేమందరూ కూడా మద్దతు ఇస్తున్నాం